హరిపాల్ నంబర్ వన్ అండి, స్టేట్లోనే నంబర్ వన్, ఇండియాలోనే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కూడా అందరికీ, అందరు సీఎంలు ఈయన చూసి మెచ్చుకుంటున్నారు. ప్రధానమంత్రి మెచ్చిపోవచ్చేమో కానీ అందరు సీఎంలు కూడా ఈయనపైనే కన్నుంది. నంబర్ వన్ అండి, మన ఇండియాలోనే మూడు రాష్ట్రాల్లో ఈయన మూడో స్థానంలో ఏకైక వ్యక్తి ఈయనే. నంబర్ వన్ అండి, డోర్ టు డోర్ చేసి వాలంటీర్లు పెట్టి సచివాలయాలు పెట్టి డోర్ టు చేపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయనే సీఎంలో, జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి పనులు ఎంతమేర జరుగుతున్నాయి? రోడ్లు అయినా అన్నీ జరుగుతున్నాయండి, కానీ అందరా ఇడిపోవడం వల్ల, కొన్ని ఇరికాటంలో పెట్టడం వల్ల, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ చేస్తాను, హైటెక్ సిటీ తయారు చేస్తానని చాలా కాలయాపన చేశారు. దానివల్ల చాలా అప్పులు తీసుకొని వచ్చారు. ఆ అప్పులు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇప్పుడు అయినా ఎంత గ్రేట్గా చేస్తున్నాడంటే, ప్రతి అమ్మ ఒడి కానీ, తర్వాత విద్యా దీవెన కానీ, ఇల్లు పట్టాలు కానీ, పెన్షన్లు కానీ, అన్నింటిలో కూడా నంబర్ వన్ స్థానంలో అప్పులు ఉన్నా కూడా చేస్తున్నాడంటే గ్రేట్ అండి. అభివృద్ధి శూన్యము, పరిశ్రమలు రావట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అలా ఎప్పుడు అలాగే అంటారండి. ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు? తెలుగుదేశం ఉండేటప్పుడు కూడా ఏం అభివృద్ధి ఏం చేయలేదు, చెప్పలేదు. తిరుపతిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి ఎలా ఉందంటారు వాళ్ళు? తిరుపతిలో మాత్రం వైసీపీ మాత్రం డెఫినెట్గా గెలుస్తుందండి, ఎందుకంటే అక్కడ చేసేటువంటి ప్రతి పని కూడా జనాలు మెచ్చుకుంటున్నారు. తర్వాత ప్రజలు కూడా వృద్ధుల దగ్గరుండి పిల్లల వరకు వైఎస్ఆర్ఏ అండగా ఉంటున్నారు. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ అంటుంది, సాధ్యమే అంటారు? డెఫినెట్గా కొట్టచ్చు, 100% అండి. ఏంటంటే అభివృద్ధి చేసేవాళ్ళకి ఓటేస్తారు, కానీ అభివృద్ధి చేయని వాళ్ళకి ఎలాగేస్తారు? చంద్రబాబు నాయుడు అందరికీ మాయమాటలు చెప్పాడు, అలా మాయమాటలు ఏమి ఈయన చెప్పలా. చేస్తానన్న ప్రతి పని కూడా 100% చేసి చూపెడతానన్నాడు, అది ఏ విషయమైనా. ఆయనకి ఓటేస్తారు కానీ మాయమాటలు చెప్పే వాళ్ళకి ఎవరేస్తారండి ఓట్లు? పార్లమెంట్ సీటు మేమే కైవసం చేసుకుంటామని తెలుగుదేశం అంటుంది. అది జరగలేని పని అండి. ఇప్పుడు ఇంతవరకే ఇక్కడ విజయవాడలో మేయర్ సీట్లే కొట్లాపోయారు, వాళ్ళు అక్కడేం కొడతారండి పార్లమెంట్ది? ఇక్కడే విజయవాడలోనే, విజయవాడే తెలుగుదేశానికి కంచుకోట, అలాంటి కంచుకోటనే ఈ వైఎస్ఆర్సీపీ బదులు కొట్టేసింది. ఇంకా అక్కడేం చేస్తారు వీళ్ళు? అది నా ఉద్దేశం. తిరుపతి అభివృద్ధి చెందాలంటే బీజేపీ జనసేన ఒత్తు వస్తేనే బాగుంటుందని చెప్పేసి బీజేపీ అంటారు. ఏమి ఇద్దరు చేసినా ఏం అవుతుంది అక్కడ, వైసీపీయే పైసీగా ఉంటుంది నాకు తెలుసు. తిరుపతిలో ఒక్క ఓటు కూడా అడిగే హక్కు వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. ఏ కారణం చేత అడగకుండా ఉండడానికి, ఏ కారణం చేత? చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైనా డెవలప్ చేశారా? లేదన్నా ఏదన్నా పనులు చేసి ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైనటువంటి ఏమన్నా చేశారా? చేయలేదు కదా. చేసిన వాళ్ళకి వేస్తారు కానీ చేయని వాళ్ళకి ఎలా వేస్తారండి? అన్ని మాటలు ఇప్పుడు అమరావతిని సింగపూర్లో తయారు చేస్తానన్నాడు, చేశాడా? చేశాడా? అది చేస్తే తిరుపతిలో గెలిచినట్టే ఆయన. ఇక్కడ చేయలేని మనిషి అక్కడ ఏం చేస్తారండి? అసలు అమరావతినే డెవలప్ చేయలేకపోయారు ఆయన, అక్కడ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ప్రధాన కారణం వైసీపీ అని చెప్పేసి చంద్రబాబు గారు. ఏంటి ఓడిపోతారనే భయంతో అనేక రకాలుగా అనేక మాటలు చుట్టిస్తూ ఉంటారు. ఏంటంటే ఓడిపోతానని సానుభూతి పొందడానికి మేము ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ రాయి ఎవడో ఆయనే వేసుకొని బయట వేసారని చెప్పొచ్చు కదా. ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకునే వైఎస్ఆర్సీపీ ఘాతుకం చేసింది. లేదండి, పోలీసులు చంద్రబాబు నాయుడు అంత హీనంగా ఎవరు చేయలేదు. కానీ ఇదంతా డ్రామా. ఆ రోజుల్లో విమానాశ్రయంలో, వైజాగ్ విమానాశ్రయంలో కోడి కత్తిరి గురించి జరిగినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదంతా ఈ డ్రామా చేస్తున్నారు, ఇదంతా జరిగింది కాదు, వాళ్ళు వాళ్ళే ఏదో చేశారు అన్నట్టు. ఈయన కూడా అంతే, తిరుపతిలో ఆయన ఏదో సానుభూతి కొరకు అలా చేస్తున్నాడు. ఇది జరిగింది అబద్ధంగా క్రియేట్ చేయడానికి పోలీసుల చేతే చేయించాడు ఆయన. ఇప్పుడు ఈయన పోలీసు వాళ్ళు అట్లు పెట్టుకుంటున్నారండి, ఎవరు మాట్లాడతారండి జనాలు? నిజమా ఎంతో, అబద్ధం ఎంతో మొత్తం జనాలందరికీ తెలుసండి. ఏ పార్టీ ఎలా పనిచేస్తుంది, ఏ పార్టీకి ఓటేయాలి అన్నది జనాలకు అందరికీ తెలుసు. డెఫినెట్గా వాళ్ళే
దాన్ని అర్థం చేసుకుని వస్తాను అన్నమాట. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ప్రధానంగా జగన్, అవినాష్ రెడ్డి వాళ్ళ మామయ్య వీళ్ళే కలిసి చేశారని చెప్పేసి లోకేష్ అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో జరిగిందండి అది. అసలు ఈయన తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే వీళ్ళకి దాన్ని ఒక దారి తీసి రాలపోయారు. ఇప్పుడు ఈయన సీఎం అయిన తర్వాత ఇప్పుడు దాన్ని వంకలు పెట్టి ఏదో మబ్బి పెందడానికి జనాల నుండి అంతేగాని దానికి వల్ల ఏం లేదండి. జగన్కి సవాల్ చేసే స్థాయి లోకేష్కి ఉందా? అంత లేదండి ఆయనకి. అతల జాతీయ స్థాయి నాయకుడు కూడా అయి ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఏది కానీ తనకి ఆ స్థాయికి అంత ఇది లేదండి. అదే ఎమ్మెల్సీ ద్వారాగా దుడిదారిని వచ్చి ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మినిస్టర్ పోర్టు సంపాదించిన ఆయనకి ఏం తెలుసు అండి. అచ్చెన్నాయుడు లీకుడు వీడు వ్యవహారంలో 17వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు ఏముండదు అని చెప్పేసి అన్నారు, ఎలా చూసుకోవాలి? అది ఎంతవరకు అన్నది మనకి చెప్పలేమండి. ఏంటంటే పార్టీలో ఉన్న మెయిన్ నాయకులందరూ ఇప్పుడు ఏం చేయాలన్నది ఒకరికి ఒకరికి అర్థం కావాల. ఆ పొజిషన్ ఏం చేయాలి ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆయనకే అర్థం కావాల. ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది, చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కావాల. ఉన్న నాయకులు ఏం చేయగలరండి? వాళ్ళు కూడా ఈ రేపు 2024 అంతా ఏ గూటికి చేరుకోవాలో అర్థం కాక తికమికలు పడుతూ ఉంటున్నారు. అది అసలు సిచ్యువేషన్. సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి? అభివృద్ధులు అందరూ వాలంటీర్లు అంతా శుభ్రంగా పనిచేస్తున్నారు. మన రోడ్లు విడిచే వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? బాగా చేస్తున్నారు వాళ్ళు. స్థానిక ఎమ్మెల్యే లాగా ప్రజాప్రతినిధులు అందరూ అందుబాటులోనే ఉన్నారు. తిరుపతిలో ఈరోజు ఎలక్షన్ ఉంది కదా, వాతావరణం ఎలా ఉంది? వాతావరణం లేదు, వైఎస్ఆర్ఏ వస్తుంది అంతే. మెజారిటీ 5 లక్షల వరకు కొడతామంటారు? మెజార్టీ చెప్పలేం కానీ మొట్టమొదటి గెలుస్తుంది అది 1 లక్ష పైన. దానికి ఇంకా లేదు, దానికి ఛాన్స్ అంతే. బీజేపీ జనసేన వ్యవహారం ఏమి లేదండి, పడుకోవటమే ఇంట్లో. సీఎంగా ఎవరి పరిపాలన బాగుందంటారు? చంద్రబాబుది బాగుందంటారా? చంద్రబాబు అండి వాడు ఎప్పుడో పోయిపోయాడు, జగన్దే బాగుంది పరిపాలన అంతే.